వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక న్యాయ బస్సు యాత్ర విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సమక్షంలో గ్రేటర్ విశాఖ ఎండాడ లా కాలేజీ సమీపంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఉత్తరాంధ్రలోని మంత్రులు ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బస్సు యాత్ర వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈ బస్సు యాత్ర ఈ నెల అక్టోబర్ 26వ తేదీన ఇచ్చాపురంలో ప్రారంభమై నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. 27న విజయనగరం జిల్లా గజపతి నగరం, 28న విశాఖ జిల్లా భీమిలి, 30న పాడేరులో, 31న శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నర్సనపేట, 4న ఎస్కోట, 6న గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9న అనకాపల్లిలో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ యాత్ర కొనసాగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. రాజ్యాధికారం అన్ని వర్గాల ప్రజలకు అద్దెవడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ అన్ని ప్రధాన పదవులు వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. 28వ తేదీన విశాఖపట్నం జిల్లాకు సంబంధించి భీమిలిలోను, 29 ఆదివారం నాడు ఆ రోజు కాకుండా మళ్ళీ 30వ తేదీ నాడు పాడేరులోను, అదేవిధంగా మళ్ళీ 31వ తేదీ నాడు మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలో ఆమదాల వలసలోను, మళ్ళీ 1వ తేదీ నాడు విజయనగరం జిల్లాకు సంబంధించి పార్వతీపురంలోను, అంటే ఎర్రశ్వర జిల్లాలో మళ్ళీ కూడా పాత జిల్లాలో, అలాగే 2వ తేదీన విశాఖపట్నం సంబంధించి మాడుగులలోను, అలాగే 3వ తేదీన నర్సన్పేటలోను, 4వ తేదీన ఎస్కోట్లోను, 5 ఆదివారం నాడు ఆ రోజు సమావేశం ఆ రోజు లేదు, మళ్ళీ 6వ తేదీన గాజువాకలోను, 7 రాజాంలోను, 8 సాలూరులో, 9 అనకాపల్లిలో మొదటిగా ఈ 13 రోజులు ఈ సామాజిక న్యాయ బస్సు యాత్రని మరి చేయాలని చెప్పని ఇప్పుడు మరి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన పెద్దలందరూ కూర్చొని జిల్లా కోఆర్డినేటర్గా ఉన్న సుబ్బారెడ్డి గారు, నేను, అలాగే మా జిల్లాకు సంబంధించిన 3 జిల్లాలకు సంబంధించిన మంత్రులు, అలాగే పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి కూర్చొని మరి ఈ టెంటివ్గా ఈ ప్రోగ్రామ్ని నిర్ణయించాము. 26 నుంచి ఇది జరుగుతుంది. దీని ఉద్దేశాన్ని కూడా ఇప్పుడు మీకు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఏ రకంగా అవసరమో, ఏ రకంగా ఈ 4.5 సంవత్సరాల్లో సామాజిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగాయో, సామాజికంగా ఆర్థికంగా ఏ రకంగా అభివృద్ధి చెందారో, మిమ్మల్ని వరకు కూడా ఏ విధంగా ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం మాటని 43 సంవత్సరాల్లో చేశారని మీ ద్వారా ఇది మీ ఉత్తరాంధ్ర ప్రధానికానికి రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం. ఆ సభ్యులు వచ్చి ఇక్కడ ఏ కార్యాలయాలు క్యాంప్ కార్యాలయాలు పెట్టాలి, ఐడెంటిఫై చేసి అప్పుడు నిర్ణయించడం రెడీగా ఉన్న గురువులు క్యాంప్ కార్యాలయాలు చుట్టుపక్కల ఎన్ని కార్యాలయాలు పెట్టుకుంటారు, పెయిన్ ఆఫీస్ ఉన్నారు, క్యాంప్ హాస్పిటల్ పెట్టుకోవడానికి ఎన్ని కార్యాలయాలు కావాలి, ఒక 2.5 లక్షల ఆ రోజే రావాలని అన్నీ ఏర్పాటు
అంటే చీకటి జీవో తీసుకొచ్చి దొడ్డి దాటి రావాలని చూస్తున్నారంటూ కూడా కొన్ని ప్రతిపక్షం చెప్తూ ఉన్నాయి. దాని మీద వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాని మీద ఆ జీవో డైరెక్ట్ గా పరిపాలన రాజధాని కోసం కాకుండా ఏర్పాటు చేశారో మాకైతే దొడ్డుదా వాళ్ళని తోపులు పెట్టుంటే వాళ్ళు చూపించుకున్నాడు మనకు బాగా దొడ్డుదా రైట్ రాయమే వస్తాం మనం ప్రజల దగ్గరికి పోతాం ప్రజలకు చెప్పే వస్తాం సరే ఆనందం కనపడదు విశాఖ గర్జన విజయవంతమైంది కనపడదు ఎందుకంటే పక్షకామలతో ఉన్నాం కాబట్టి కనపడవాడు ఎవరినైనా ఈ మాట అనేది ఎంత శ్రీనివాసరావు ఆయన ఎక్కడైనా ఏమున్నాయి వస్తా ప్రాంతం అక్కడ ప్రకాశం జిల్లాలో ఏ జిల్లా కానీ అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ స్కామ్ తోటి ఆయనకి ఆయన నియంతుడికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన రాజధాని అక్కడే ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఇంతమంది ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు అని పెద్ద భూతంతో పిలుచడానికి ఒక్కడు మాట్లాడుతున్నాడు ఒక్కడే కదా మాట్లాడింది విశాఖ గర్జన చూడండి ఎంతమంది కోరుకుంటున్నారు విశాఖ పరిపాలన రాజధాని రావాలి వీళ్ళు ఏంటన్నా కాదన్నా ప్రజల మనోభావాల ప్రకారం నడుచుకునే కార్యక్రమం చేస్తాం రాజధాని తప్పకుండా నడుచుకునే కార్యక్రమం చేస్తుంది తప్ప ఊళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తాం అన్ని ఏర్పాటు కూడా పెద్ద బొమ్మలు ముఖ్యమంత్రి గారు ఏమన్నా అర్థాన్ని పడుతున్నారు వాస్తవాలు కాకుండా చేయడం మాత్రమే మనం ఆయనలాగా చెప్పు చూపించారా కొడతామని తిట్లు తిట్టారా చెప్పండి వాస్తవాలు కాదా అదేమంటే వ్యక్తిగత జీవితాలు వాళ్ళ రోజులు ఏం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ఎట్లా మాట్లాడుతున్నారు అది వ్యక్తిగతం కాదా అందువల్ల వాస్తవాలు చూసి మాట్లాడలేదు ఏమేమి రావాలా ప్రజాస్వామ్యం విరుద్ధంగా మా నాయకుడు ఏం మాట్లాడలేదు మా పార్టీ నాయకులు కూడా ఏం మాట్లాడే కార్యక్రమం జరగలేదు అసలు టీడీపీని వైసీపీ ప్రతిపక్షంగా భావించట్లేదు టార్గెట్ పవన్ కళ్యాణ్ మాత్రం అనేది ఒక ప్రచారం జరిగింది దానికోసమే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారని చూసాం 175 స్థానంలో కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్ ఉన్నారా చెప్పండి తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్నారని చెప్పుకుంటున్నారు నేను అన్ని స్థానాల్లో నిలబడే ఇది లేదని ఆయనే చెప్తా ఉన్నాడు మేము ఇంతకు మళ్ళీ అట్లా ఆ స్థాయిలో మేము ఆలోచించాల్సిన అవసరం ఎందుకు ఓకే. Thank you.